हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मिंग चैनल। ఈరోజు ఈవినింగ్ మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డి 01 ఆఫ్ 2019 యొక్క ఫేజ్ 4 యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ టైటిల్ కలిపిద్దాం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019. సో మన యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్ లో ఇంకా అప్డేట్ చేయలేదు, అయితే ఆర్ఆర్బీ భోపాల్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 9/9/2022. సో నోటీస్ ఆన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ సిబిటీ ఫేజ్ 4 సంబంధించి ఇక్కడ మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫేజ్ 4 కనుక తీసుకుంటే ఈ నెల 19వ తేదీ నుంచి అక్టోబర్ 7 దాకా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ యొక్క ఫేజ్ 4లో. సో ఈ యొక్క ఫేజ్ 4లో అలాట్ అయినటువంటి ఆర్ఆర్సీస్ కనుక తీసుకుంటే సెంట్రల్ రైల్వే ముంబై, అండ్ అదేవిధంగా ఈస్టర్న్ రైల్వే కోల్కతా, అండ్ అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్. అయితే మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే అనేటువంటి హుబ్లీది మాత్రం మనకి ఇక్కడ హోల్డ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక హుబ్లీది అయితే హోల్డ్ చేయడం జరిగింది. సో ముంబై, కోల్కతా, అండ్ అదేవిధంగా గోరఖ్పూర్కి అయితే ఇక్కడైతే వీళ్ళైతే అలాట్ అయితే చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి డేటాని డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? అండ్ అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ డేట్, వాటికి సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది ఈ నెల 12వ తేదీ నుంచి అయితే యాక్సెస్లోకి రాబోతుంది. అండ్ అదేవిధంగా ఈ నెల 12వ తేదీ రోజు ఈవినింగ్ 6 నుంచి మనకైతే ఎస్సీఎస్టీ ట్రావెల్ అథారిటీ సంబంధించినటువంటి డేటా కూడా యాక్సెస్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్కి 4 డేస్ ముందర మనకైతే ఈ కాలెటర్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఆధార్ సంబంధించినటువంటి బయోమెట్రిక్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఫేజ్ 4 సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈసారి మాత్రం మనకు హుబ్లీ జోన్ అయితే లేదు, అంటే దట్ మీన్స్ మనకు అక్టోబర్ 7 దాకా అయితే హుబ్లీ జోన్ అయితే లేదు. సో మనకు దాని తర్వాత అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఫేజ్ 4 సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో యాక్చువల్గా అయితే మనకి ఒక ఫేజ్ 4లోనే ఈ యొక్క హుబ్లీ కూడా అలాట్మెంట్ చేయాల్సి ఉంది, కానీ అసలు ఇంటర్నల్గా ఏ ఇష్యూ ఉంది అయితే మనకైతే క్లారిటీ అయితే రావట్లేదు. సో ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం నేను మీకు పర్సనల్గా చెప్పేస్తాను మళ్ళీ ఒక వీడియోలో హుబ్లీ జోన్ సంబంధించి. ఓకేనా? ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.